దళితులు చైతన్యమైతేనే రాజ్యాంగం కల్పించే హక్కులను సాధించుకోగలుగుతామని జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. పెద్దపల్లిలో రాజ్యాంగ రక్షణ సదస్సు జరిగింది. ప్రగతి నగర్లో సాయంత్రం అక్రమంగా నిర్వహించిన 30 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యంను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి సివిల్ ఆసుపత్రి ముందు డివైడర్ను తొలగించి ఆసుపత్రికి వెళ్లే వారికి దారి చూపాల్సిందిగా బీజేపీ నాయకులు జెడ్పీ చైర్మన్ పుట్టమందును కలిశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనవరెడ్డి మంత్రి ఈటలను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించారు. డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అమృత మహోత్సవాలను 75 వారాల పాటు చేపట్టాలని జేసీ లక్ష్మీనారాయణ ఉద్యోగులను ఆదేశించారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి పనులపై జెడ్పీ సమావేశం నిర్వహించింది. జెడ్పీ చైర్మన్ పుట్టమధు అధ్యక్షతన ఈ సమావేశం ముగిసింది. పెద్దపల్లి బ్రాహ్మణ సంఘం శనివారం దివ్యమంగళ చండీ హోమం నిర్వహించారు. కరోనా తగ్గాలని లోక కళ్యాణం కోసం ఈ యాగం జరిపారు. పెద్దపల్లి సివిల్ ఆసుపత్రిలో మంత్రి ఈటల జన్మదిన వేడుకలను అధికార పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ ఆఫీస్ ముందు ఆవరణలో మంత్రి ఈటల జన్మదిన కేక్ను కట్ చేశారు. పెద్దపల్లి మండలం తురకల మదికుంట గుట్ట సమీపంలో పులి ముద్రలు కనిపించాయని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు పులి ముద్రలను పరిశీలించారు. పెద్దపల్లి పట్టణంలోని వార్డులలో రహదారులపై చెత్త వేసినట్లయితే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి హెచ్చరించారు.